ధర్మం చేయ తల్లి. జీని ప్యాంట్ చూసి పిల్లమ్మ, కామంతో కట్టకట్లాడిపోతున్నాను, ధర్మం చేయమ్మ. ఫ్లాంతర్ అద్ది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు, నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు. ధర్మం చేయడానికి దమ్ము ఎందుకు రా, మట్టి చేయడానికి కావాలరా? ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా. ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి, ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో, నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు, కాయ కోస్తా. గుండుకాయ సార్? కోసేస్తారా? అట్టాగే సార్. ఈ వాయిస్, ఈ వాయిస్ అంటే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా. సుఖమే సబు సాతి దుఃఖమే నాకో. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట, ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే, ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నా కొదిలే అన్న, బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా? రాగానే ఆడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను, నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్ అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకు వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. అస్సలా అలీబాయ్ గాడ్ని. బాలే దొరికేవరా నాకు? ఇవన్నీ దుబాయ్లో చూశాను, ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పరవటడం కంటే నాకన్నా పరవటడరా నువ్వు? ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట, నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు. రే అది టివ్వు. ఎరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తానన్నావట, ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా, అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైసాలా నిన్ను ఎప్పుడో వేసావంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా, చిన్నప్పుడే. ఆ పండుగను ఒకసారి కలవాలి. డార్లింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది, ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి, ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. జీవితం పాడు చేయకండి, దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా? వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి. తండ్రి
ఇంకా నీకు రేపు అయిపోయినట్టే రారా. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. ఏ రాసుకో. పురుగంతా పోయింది, ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు? బాధపడు, నేనున్నానుగా, నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. కూర్చో. ఆపదు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్, నువ్వు మస్తాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్ట. అలాగే సార్. ఆపదు, ఏ సరికి అది నోజుబీడు సార్. నోజుబీడా? మెచ్చుకోవద్దా? అది ప్యాక్ చేయి. పండు అసేని బాగా కొడుతున్నాడు. రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తా. ఎవడో చెప్పట్రా. కమింగ్ హోమ్, చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు, పోరా. నోట్లేదా? పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభి భగవాన్ కి నామ్ పే. నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి. బ్లడీ బెగ్గర్స్. ధర్మంజీ బాబాయ్ పట్టుకు
బాయ్ సాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది, అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం, భూములైనా ఆడవాళ్ళైనా. చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకు లేసినా. అర్థమైందా? ఏయ్, అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడద్దు, చెప్పు ఏం తాగుతావు. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడి నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే? పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనవి. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రీ, నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా? నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా, అరెస్ట్ చేయకపోతే తప్పు. నేను రెండు రకాల పోలీసుని చూసా, ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, నీతి నిజాయితీ అంటారు, దాంతో మాకు ప్రయోజనం లేదు, వాళ్ళకి ప్రయోజనం లేదు. రెండో రకం ఉంటారు, ముందు స్ట్రిక్ట్గా ఉంటారు, ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు. నువ్వు రెండో రకం అయితే చెప్పు, నా హ్యాండ్ చాలా మంచిది, చాలా మందిని కరప్షన్లో దింపా. కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు? కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు. ఏది కార్ లేదే? ఏంటి ఉచ్చ కార్ లేదే? కోపం వస్తుందా? ఇంకా 4 లాగితే నీరసం వస్తుంది, ఆ తర్వాత కారిది వచ్చాయి. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే పావు పకర్తే మరే, అలాంటి వాడి దొరికాను నేను. వద్దు. ఏం చేస్తావురా, చంపేస్తావా? ఒక కోడిని కోస్తాం, ఒక మనిషి గొంతుని కోస్తాం. కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు. నా దృష్టిలో రెండు ఒక్కటే, రెండు కోళ్లే. ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను. ఈ కోడి నిద్రపోనివ్వకండి, తిండి పెట్టండి, నీళ్ళే వండి, నిద్రపోతే లాఠీలతో ఎరగొట్టండి. క్రైమ్ ని బిజినెస్ చేసావు కదరా తెరేమో. రే 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 రే, కొట్టనివ్వండిరా నన్ను. రే రే, నిద్రపోనరా నేను. రే, నేను చచ్చినా కళ్ళు తెరిచేస్తాను, కానీ కళ్ళు ముయ్యను.
నిద్రపోను, కొట్టనివ్వను.